హలో అందరికి ఈరోజు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ని మనం తీసుకోవాలి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము మెయిన్ గా ఇలాంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ నట్స్ వెజిటబుల్స్ అండ్ మీట్లో కూడా స్పెసిఫిక్గా కొన్ని టైప్స్ మాత్రమే ఉంటాయి సో అన్ని టైప్స్ ఆఫ్ మీట్ని మనము తీసుకోకూడదు అనమాట అవి ఏమో ఈరోజు తెలుసుకుందాం సో ఫిష్ మీట్లో ఫిష్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తుంది అనమాట సో ఫిష్ని మనం ఎక్కువ తీసుకోవాలి లైక్ వీక్లీ థ్రైస్ తీసుకున్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు సో ఫిష్ అన్నది మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా రెడ్ మీట్కి వస్తే అది టోటల్గా అవాయిడ్ చేయడం మంచిది సో దానివల్ల ఇంకా డిసీజ్ అన్నది పెరుగుతుంది తప్ప తగ్గడం అంటే ఏమి ఉండదు సో ఎగ్ ఇంకా ఎగ్ విషయానికి వస్తే వారానికి 2 సార్లు మాత్రమే గుడ్డుని తీసుకోవాలి అది కూడా ఉడికేసిన గుడ్డు మాత్రమే తీసుకోవాలి ఆమ్లెట్ అలాంటివి తీసుకోకూడదు అనమాట అండ్ సో నెక్స్ట్ చికెన్ విషయానికి వస్తే వారానికి 1సారి మాత్రమే మీరు చికెన్ని కన్స్యూమ్ చేయాల్సి ఉంటుంది సో ఎగ్ అయితే వీక్లీ ట్వైస్ చికెన్ అయితే వీక్లీ 1 ఇంకా టోటల్గా రెడ్ మీట్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఫిష్ని అయితే మీరు వీక్లీ థ్రైస్ కూడా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నట్స్ నట్స్లో ఎలాంటి నట్స్ వల్ల ఎక్కువ యూజెస్ ఉన్నాయి దీనికి అంటే ఒకటి వాల్నట్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే నానబెట్టేసి దాన్ని పీల్ చేసి తీసుకుంటే మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయగలరు లేదు అలానే రాగానే తీసుకుంటే అది కొంత చేదుగా ఉంటుంది అనమాట ఒగురులాగా సో ఎక్కువ తీసుకోలేరు సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్ కూడా నానబెట్టన తీసుకోవచ్చు లేదా నార్మల్గానన్నా తీసుకోవచ్చు తర్వాత పిస్తా ఉప్పు ఉంటాయి కదండి అలాంటి పిస్తాలు మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అండ్ పైన్ నట్స్ అనేసి ఇప్పుడు కొత్తగా వచ్చాయి సో అలాంటివి హార్ట్ డిసీజెస్కి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకు అండ్ ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు చాలా యూజ్ అనమాట సో అది కూడా కన్జ్యూమ్ చేస్తే చాలా బెస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా మీరు డైలీ తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే అంటే ఫ్రీక్వెంట్గా లైక్ డైలీ ఏదో ఒక ఇంగ్రీడియంట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి మీల్ ప్లేట్లో అంటే అవి ఒక 5 టైప్స్ ఉన్నాయండి అది ఒకటి మష్రూమ్ అండ్ పనీర్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట లైక్ ఫ్రూట్ బౌల్ అంటారు కదా అలాంటిది బాగా కన్జ్యూమ్ చేయండి అండ్ వెజీస్ ఎంత కుదిరితే అంత మీరు వెజీస్ ఆకుకూరలు అనేది ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక్కటే కాకుండా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ రాకోకుండా మనము ప్రివెంట్ చేయగలం అనమాట అండ్ ఇకపోతే అవాయిడ్ చేయాలి ఇప్పుడు మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనే గురించి మాట్లాడాలి సో నూనెలో దేవేసిన వస్తువులు అంటారు కదా లైక్ చిప్స్ కానీ బేకరీలో దొరికే ఐటమ్స్ కానీ అండ్ స్నాక్స్ బయట జంక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ టోటల్గా అవాయిడ్ చేస్తేనే మనకి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అన్నమాట అండ్ అన్హెల్తీ ఫ్యాట్స్ వినే ఉంటారు సో అలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండ్ మిల్క్ కూడా కుదిరితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేయండి అంటే టోటల్గా అవాయిడ్ చేయకోకుండా లైక్ వీక్లీ 1 అలా తీసుకుంటే చాలా బెటర్ అనమాట కొంతమంది డైలీ తాగే వాళ్ళు ఉంటారు సో అది మంచిది కాదు అండ్ ఇకపోతే టమోటో కానీ పొటాటో కానీ ఇవి కూడా కొంచెం రేర్గా తీసుకోవాలన్నమాట సో ఈ 2 రేర్గా తీసుకోవాలి ఇంకా మిగతావన్నీ ఇంకా మనం యాజ్ యూజువల్గా తీసుకున్న డైట్ లాగానే అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెల్తీ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం మన హెల్తీ లైఫ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉండాలంటే ఒకటి బ్యాలెన్స్ ద ఫుడ్ వాట్ యు ఈట్ అనమాట మీరు తినే ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మరీ తినాల్సి ఉంటుంది అనమాట అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ మీరు డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి లైక్ ఒక 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కానీ తిన్న తర్వాత నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ ఒక చిన్న చిన్న యోగాస్ అనమాట అలాంటివి చేస్తే ఈ డైట్కి ఆ ఫిజికల్ యాక్టివిటీ కలిస్తే కొంచెం రిజల్ట్ అన్నది త్వరగా మనం చూడొచ్చు అనమాట ఇకపోతే ఇంప్రూవ్ యువర్ మెయింటెనెన్స్ వెయిట్ మెయింటెనెన్స్ అనమాట
మీ బాడీ యొక్క ఫిట్నెస్ కానీ వెయిట్ అవడం కానీ వెయిట్ గెయిన్ అవడం కానీ అవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కువ శాతం మీరు మిల్లెట్స్తో కూడిన ఫుడ్ అన్నది కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ ముద్ద కానీ రొట్టె కానీ రాగి దోశ కానీ ఇలా మిల్లెట్స్తో సద్ద రొట్టె కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇకపోతే మీరు మీరు ఏ ఫుడ్ అయినా చూస్ చేసుకున్నప్పుడు అందులో లో ఫ్యాట్ అన్నది కొలెస్ట్రాల్ లో కొలెస్ట్రాల్ అన్నది మీరు చూస్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కొలెస్ట్రాల్ అన్నది చూస్ చేసుకోకూడదు అన్నమాట. అండ్ షుగర్స్ మీరు బయట కూల్ డ్రింక్స్ కానీ అండ్ బయట ఐస్ క్రీమ్స్ కానీ బేకరీ కేక్స్ కానీ ఇలాంటివి చూస్ చేసుకోకూడదు, బికాజ్ అవి హైలీ షుగర్స్ అన్నమాట. సో లిమిటెడ్ షుగర్స్ అన్నది మీరు కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆల్కహాల్, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉంటే టోటల్గా అవాయిడ్ చేయడం బెస్ట్ అన్నమాట. సో అది కూడా మీరు నిదానంగా ఆపడం మంచిది. ఒకటేసారి ఆపడం అంటే అది చాలా కష్టం కాబట్టి సో చిన్న చిన్నగా వదలడం చాలా మంచిది. మనం ఇంట్లో చేసుకున్న వైట్ రైస్ కానీ వైట్ బ్రెడ్ కానీ అంటే ఈ పొటాటో వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది అంటే మన ఆర్థరైటిస్ ఈ రొమాటో ఆర్థరైటిస్ అన్నది పెరగడమే ఉంటుంది కానీ తగ్గదు. సో ఈ వైట్ రైస్ వైట్ బ్రెడ్ పొటాటోస్ అన్నవి తక్కువ శాతం తీసుకొని కొర్రన్నము లేదా బ్రౌన్ రైస్ లేదా బ్లాక్ రైస్ తీసుకొని తినడం చాలా మంచిది అన్నమాట.